గణంగా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పెదపూడి మండల బీసీ నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మండల మాజీ ఎంపీపీ సూర్యకుమారి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఒక సాధారణ వ్యక్తిగా నవ సమాజ స్థాపన కోసం ఆహర్నిశలు శ్రమపడి కుల వ్యవస్థను రూపుమాపుకై ధైర్యం చేసిన దేవశాలి జ్యోతిరావు పూలే అని ఈ రోజు భారతదేశ చరిత్రలోనే 18వ శతాబ్దంలో స్త్రీలకు కూడా విద్య అంటే సమ సమాజ స్థాపన జరుగుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆయన భార్యనే ఉపాధ్యాయురాలిగా దేశానికి అందించిన శక్తి ఆయనని ఆయన చేసిన సేవలు అన్ని భారతదేశమంతా గుర్తించి ఆయన్ని స్మరించాలని తెలిపారు. 195వ జయంతి జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా ఈరోజు మన రాజపాలెం గ్రామంలో పెదపూడి మండలంలో బీసీ నాయకులందరూ ఈరోజు పుష్పమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి, ఎందుకంటే ఒక సామాజికవేత్తగా ఒక తత్వవేత్తగా తమ సమాజ స్థాపన కోసం ఆహర్నిశలు శ్రమపడి కుల వివక్షతను రూపుమాపుటకై ధైర్యం చేసిన వీరశాలి మన జ్యోతిరావు పూలే గారు. అదీ కాకుండా ఈరోజు భారతదేశ చరిత్రలోనే 18వ శతాబ్దంలో స్త్రీలకు కూడా విద్య ఉంటే సమసమాజ స్థాపన జరుగుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆయన భార్యనే ఒక ఉపాధ్యాయురాలిగా దేశానికి అందించిన ఒక శక్తి అయినటువంటి జ్యోతిరావు పూలే సందర్భంగా ఈరోజు ఆయన చేసిన సేవలు భారతదేశమంతా గుర్తించి ఆయన్ని స్మరించాలని కోరుకుంటూ ఈరోజు ఆయనకి